నమస్తే అండి, సౌందర్యలహరి చదివే వారందరికీ స్వాగతం. ముందుగా ఓంకారం చెప్పుకుందాం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు 45వ శ్లోకం, 46, 47 శ్లోకాలు చెప్పుకుందాం. మొదట 45వ శ్లోకం. అరాళై స్వాభావ్య దళికలభసశ్రీభిరలకై పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం దరస్మేరేయస్మిన్ దశన రుచి కిం జల్కరుచిరే సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మధులిహః. రెండోసారి కూడా చూద్దాం. అరాళై స్వాభావ్య దళికలభసశ్రీభిరలకై పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం దరస్మేరేయస్మిన్ దశన రుచి కిం జల్కరుచిరే సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మధులిహః. ఇప్పుడు ఈ 45వ శ్లోకం అర్థం చూస్తే, తల్లి, తుమ్మెదల వలె నల్లనైన నీ ముంగురులు కొంచెము వంగి నీ పాలభాగానికి వింత శోభనిస్తున్నాయి. నీ ముఖము పద్మమును పోలి ఉండడం వల్ల, నీ దంతకాంతులు కేసరము వలె సువాసన కలిగి ఉండటం వలన ఈశ్వరుని యొక్క నేత్రములనే తుమ్మెదులు నీ ముఖాన్ని ఆశ్రయించి ఉన్నాయా అన్నట్టుగా నీ ముంగురులు తుమ్మెదల వలె ప్రకాశిస్తున్నాయి. ఇప్పుడు 46వ శ్లోకం చూద్దాము. లలాటం లావణ్య ద్యుతి విమలమాభాతి తవయా ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యా సన్యాస దుభయమపి సంభూయ చమిదా సుధాలే పస్యూతిహి పరిణమతి రాకాహి మకరః. రెండోసారి కూడా చూద్దాము. లలాటం లావణ్య ద్యుతి విమలమాభాతి తవయా ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యా సన్యాస దుభయమపి సంభూయ చమిదా సుధాలే పస్యూతిహి పరిణమతి రాకాహి మకరః. ఇప్పుడు 46వ శ్లోకం అర్థం చూసుకుంటే, అమ్మా, నీ పాలభాగము చంద్రఖండము వలె ప్రకాశిస్తున్నది. నీ కిరీటమందలి చంద్రఖండముతో చేరి పూర్ణచంద్రుడుగా పరిణమించి
అమృత ద్రవమును ప్రవహింపచేస్తున్నాడు. నీవు వర్షించే దయాసుద ఆ పూర్ణచంద్రుని వెన్నెల రూపముగా జాలువారుతున్నది కదా. అష్టమీచంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అని లలితానామము. శ్రీమాతా లలాటము అష్టమిచంద్రుని వలె ఉన్నది. ఆనాడు ఆప్యాయ అనే చంద్రకళను శ్రీదేవి లలాటముపై అంతరదృష్టితో ధ్యానము చేయగా పూర్ణచంద్రస్థానమైన సహస్రారము పీయూషధార అందుకోవచ్చునని సాధకుడు భావిస్తాడు. చంద్రకళలు 16. ఆ 16 ఏమిటో ఇప్పుడు చూద్దాము. కామేశ్వరి, భగమాలిని, నిత్యక్షిణ, భౌరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివధూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర అనునవి చంద్రకళలు అంటారు. ఇప్పుడు మనం 47 శ్లోకం చూద్దాం. భ్రువౌ బుగ్నే కించిద్ భువన భయ భంగవ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యేతర కరగృహీతం రతిపతే ప్రకోష్టే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరము మే. రెండోసారి కూడా చూద్దాము. భ్రువై భుగ్నే కించిద్ భువన భయభంగవ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యేతర కరగృహీతం రతిపతే ప్రకోష్టే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరము మే. ఇప్పుడు 47 శ్లోకం అర్థం చూసుకుంటే, అమ్మా, నీ కనిబొమ్మలు చెరుకుల వంటి వాని విల్లువలే ఉన్నాయి. తుమ్మెదల వలె నల్లనైన నీ కన్నులు, పైన వంగి ఉన్న కనుబొమ్మలు మన్మధుడు వదలడానికి సిద్ధంగా ఉన్న వింటిలాగా ఉన్నవి. వదరస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అనే లలితానామాలతో దేవీ కనిబొమ్మలు మన్మధుని మంగళ గృహమునకు కట్టిన తోరణాల వలె ఉన్నాయని వర్ణించారు. దేవీ ముఖము మన్మధుని మంగళ గృహం కాగా వానికి తోరణములే కనుబొమ్మలు. దేవీ చిదగ్ని కుండనమునందు ఆవిర్భవించినప్పుడు పూర్వాపరముల సంధ్యలోని సూర్యతేజస్సు ఆ దేవీ కనుబొమ్మలని చెప్పారు. మనం రోజు చెప్పుకున్నట్లే ఈరోజు కూడా నీతి సూక్తులు చెప్పుకుందాము. దానిలో మొదటిది, ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం మన సాంప్రదాయం. గోరింటాకును గౌరీదేవికి ప్రత్యేకగా భావిస్తారు. ఈ మాసంలో వర్షాల వల్ల నీటిలో మార్పులు వస్తాయి, రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ. మహిళలు నీటితో ఎక్కువగా పనిచేయడం వల్ల చేతికి గోరింటాకు పెట్టుకుంటే అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని ఆయుర్వేదం తెలియజేస్తుంది. అంతేకాకుండా చర్మ సంబంధ గర్భాశయం సమస్యలు కూడా తొలగుతాయి. అందుకని ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే మంచిది అని అంటారు.
ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి, దాని గురించి చెప్తాను. హయగ్రీవ స్వామి అగస్త్యుల వారికి చెప్పిన వారాహి 12 నామాలు అత్యంత శక్తివంతమైన నామాలు. కనీసం 11 సార్లు చదివినా విన్నా మంచి ఫలితాలను ఇస్తాయి. ఆ 12 నామాలు నేను ఇప్పుడు చెప్తాను. పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిణి, వార్తాలి, శివ, మహాసేన, ఆజ్ఞాచక్రేశ్వరి, అరిగ్ని. ఇంకొకసారి చెప్తాను చూడండి. హయగ్రీవస్వామి అగస్త్యుల వారికి చెప్పిన వారాహి 12 నామాలు. ఇవి అత్యంత శక్తివంతమైన నామాలు. కనీసం 11 సార్లు చదివినా విన్నా మంచి ఫలితాలను ఇస్తాయి. పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిణి, వార్తాలి, శివ, మహాసేన, ఆజ్ఞాచక్రేశ్వరి, అరిగ్ని. ఈ 12 నామాలు ఈ 9 నవరాత్రులప్పుడు చదవడం వల్ల చదివినా విన్నా మనకి మంచి ఫలితాలను ఇస్తాయి. నా ఈ ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధుమిత్రులకి కూడా నా వీడియోని షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి చెప్పండి. నమస్తే.